మిత్రులకు నమస్కారం. అమిత్ షా గారు బీజేపీ మేనిఫెస్టోని ప్రకటించారు, స్వయంగా ఆయనే ప్రకటించారు. అందులో చాలా అంశాలు ఉన్నాయి, అన్ని వేరే వేరే సందర్భం చర్చించుకుందాం. ప్రధానంగా ఆయన రైతులకు తెలంగాణలో వారి అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధర, మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP 3,100 ఇస్తారు ప్రకటించారు. రైతులకు ఎంత ఆనందం పడిపోతారు, వీళ్ళు చాలా సంతోషించేస్తారు. ఆయన ఏమనుకున్నారు, తెలంగాణలో రైతులకు చదువులేదు అనుకుంటున్నాడా, అనామకులు అనుకుంటున్నారా, వాళ్ళకి MSP గురించి ఏమి తెలియదు అనుకుని అమిత్ షా 3,100 ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వరికి 3,100 ప్రకటిస్తాడట. అంటే ఆయన మాట నమ్మేటానికి తెలంగాణ రైతులు పిచ్చోళ్ళా అమ్మాయికులా తెలియదు. అసలు MSP అంటే ఏంటి, అసలు మినిమం సపోర్టింగ్ ప్రైస్, కరెక్టే, కనీస మద్దతు ధర. ఇది ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైతు పంటలకి ఏ పంట అయినా కావచ్చు, అది వరి కావచ్చు, గోధుమ కావచ్చు, జొన్న కావచ్చు, రాగులు కావచ్చు, నూనె పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, ఏదైనా వాణిజ్య పంటలు కావచ్చు, పత్తి పొగాకు లాంటి ఇంకేమైనా వాణిజ్య పంటలు కావచ్చు, ఏ పంటకైనా మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఏం చెప్తాడు అమిత్ షా, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే వరకు 3,100 మద్దతు ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళ చరిత్ర ఒకసారి చూద్దాం. వీళ్ళ చరిత్ర, 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారు కరోనా టైంలో. 3 వ్యవసాయ బిల్లులు కూడా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ చర్చ జరగకుండా బుల్డే చేసి చట్టం తీసుకొచ్చారు. వీటికి వ్యతిరేకంగా రైతులు పార్లమెంట్ ఢిల్లీ నడివీధుల్లో పార్లమెంట్ ముందు సంవత్సరం పాటు వాళ్ళు పోరాటాలు చేశారు. 700 మంది రైతులు ఆత్మత్యాగం చేశారు, అమరులు అయ్యారు. ఇంకా ఒత్తిడి తట్టుకోలేక యూపీ ఇతర రాష్ట్ర ఎన్నికల ముందు మోడీ తన భవిష్యత్ ఏమైపోద్ది, తన బీజేపీ భవిష్యత్ ఏమైపోద్ది అనే దోతో నేను వ్యవసాయ బిల్లులు, 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాను, రద్దు చేస్తున్నా అని చెప్పి ప్రకటించాడు. అంటే ఆ ప్రకటిస్తూ ఇంకో మాట అన్నాడు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ కోసం చట్టం చేస్తానని. ఇంతకాలం వరకు ఆమె చేశాడా ఆ చట్టం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలా. రైతులు ఘోరంగా మోసం చేశాడు. అప్పట్లో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రైతు చట్టాలు కార్పొరేట్స్కి అనుకూలంగా పనిచేసే రైతు చట్టాలు, రైతుల్ని లేకుండా చేసే రైతు చట్టాలు, రైతుల్ని వాళ్ళ సొంత భూముల్లో కూలీలుగా మార్చేసే రైతు చట్టాలు, వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని తట్టుకోలేక ఇవి రద్దు చేయకపోతే అప్పట్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓడిపోతున్న భయంతో రద్దు చేశాడు. కానీ అప్పుడు ఇచ్చిన హామీ, అప్పుడు ఏదో చెప్పాడో MSP చట్టాన్ని ఈరోజు కూడా ఆయన దాని గురించి మాట్లాడలా, ఏ చట్టం చేయలా. కానీ వాళ్ళకి అమిత్ షా గారు తెలంగాణలో ప్రకటిస్తున్నారు, నేను మినిమం సపోర్టింగ్ ప్రైస్, వరికి కనీస మద్దతు ధర 3,100 ఇస్తానని చెప్తున్నాడు. అంటే అమిత్ షా ఈ దేశ హోంశాఖ మంత్రి, ఈ దేశాన్ని పాలించిద్దరే మోడీ అమిత్ షా. వాళ్ళు పార్లమెంట్లు పట్టించుకోరు, ఏ ప్రభుత్వ శాఖలు డిపార్ట్మెంట్లు వాళ్ళ యొక్క చెప్పి ఏం పట్టించుకోరు, వాళ్ళిద్దరే దాన్ని బుల్డే చేస్తారు. కానీ అటువంటి బుల్డే చేసి అమిత్ షాకి అసలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి మా ప్రాథమిక అవగాహన కూడా లేదనుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజంగా పొరపాటును గ్రహపాటును అధికారంలోకి వస్తే 3,100 చట్టం చేయగలుద్దా, రాజ్యాంగం అంగీకరిస్తుందా, చట్టం అంగీకరిస్తుందా? మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి, ఆ మాత్రం ప్రాథమిక అవగాహన లేక అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేరళలో చూద్దాం ఉదాహరణకి, వరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిర్ణయించిన మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది కనీస మొదటి ధర అక్కడ రైతుల యొక్క పెట్టుబడికి ఖర్చులకి సరిపోదని చెప్పేసి 800 రూపాయలు బోనస్కి ఇస్తుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్గా రైతులు సపోర్ట్ చేయాలి, లేదంటే వేరే సబ్సిడీ రూపంలో సపోర్ట్ చేయాలి. రైతులకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి, బోనస్ రూపంలో లేదా సబ్సిడీల రూపంలో సపోర్ట్ చేయాలి, లేదా వ్యవసాయ రద్దు రూపంలో సపోర్ట్ చేయాలి. అంతేగాని
అమిత్ షా తన మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో నేను వరికి కనీస మద్దతు ధర 3,100 అంత అజ్ఞాని ఎంత అజ్ఞానిగా మాట్లాడాడో మనం అర్థం చేసుకోవాలా అయితే ఆయనది అజ్ఞానం అనుకోవాలా లేకపోతే అమిత్ షా ఈ తెలంగాణ రైతులకి అలా కనీస ప్రతిదావ లేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి తెలియదు కనీస మద్దతు తెలియని అజ్ఞానులని అమిత్ షా భావించాడా ఆలోచించండి మిత్రులారా అంటే బీజేపీ తన మానిఫెస్టోలో ఎటువంటి అబద్ధాలు ఒక రకమైన జనాల్ని మోసం చేసే మాటలు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏవి నిలబడని అంశాలని తన మానిఫెస్టోలో పొందుపర్చిందో మీరందరూ అర్థం చేసుకోవాల్సినగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు।